हैदराबाद एल्बी नगर लो दारुणं जरिगिंदी तोम्मिदेळ्ल बालिकपै मूडु रोजुलुगा युवकुडु अत्याचारं चेशाडु బాలికను బెదిరించి తన ఇంట్లోనే అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది పక్కింటి మహిళకు అనుమానం వచ్చి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం తెలిసింది ఎల్బీనగర్ పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది నిందితుడు సలీం మలక్పేట్ గంజ్లో డ్రైవర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు సలీంను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు వాళ్ళ భార్యను కూడా చాలా టార్చర్ చేశారు మూడు నెలలకొకసారి ఇంటికి తీసుకొస్తాడు వాళ్ళ భార్యను కొడతాడు తిడతాడు వెళ్ళిపోతాడు ఇచ్చేస్తారు మళ్ళీ ఈ రోజు కూడా అట్లాగే ఇప్పుడు ఇవాళ పిల్లలను చేసుకొచ్చింది రేపు మా పిల్లలను చేస్తారు మాకు గల్లీలో ఉండాలంటే భయం అవుతుంది ఇట్లాంటి వ్యక్తులతోని మేము పొద్దున్న లేచి ఎవరైనా కష్టాలకు వెళ్ళేది ఇప్పుడు ఆడపిల్లలను వదిలేసి వెళ్ళాలంటే మాకు భయం అవుతుంది ఇప్పుడు సిగరెట్ తీసుకురమ్మని చెప్పేసి పంపించి ఇంటికి ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళ బాబాయ్ అంటే చాలా భయం ఆ పిల్లకి చిన్న పిల్ల ఆ పిల్లని బాబాయ్ అంటే భయం అని చెప్పేసి మీ బాబాయ్ చెప్తాను ఇప్పుడు ఇది నాతో చేయకపోతే మీ బాబాయ్కి చెప్పి కొట్టిపిస్తా మీ ఇంట్లో ఎవరికి చెప్పినా నిన్ను కొట్టిపిస్తా అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ భయం పెట్టుకొని ఆ పిల్లని వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు మధ్యాహ్నం పూట ఎవరు ఉన్నారు అందరు పల్లెలకే పోతారు సార్ ఇది లేబర్ ఏరియా వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో పని చేసుకుంటుంటే ఉంటుంది ఏదో పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి వదిలేసినందుకు ఇంటి చుట్టుపక్కల వ్యక్తుల్లో ఇలా పిల్ల చిన్న 10 సంవత్సరాల పిల్లని వదలకుండా ఇట్లా చేస్తే రేపు మా పిల్లలకి కూడా మా పిల్లలకు కూడా వస్తుంది రేపు మేము ఎలాంటి రక్షణ లేకుండా మేము అక్కడ ఎట్లా బతుకమంటారు ఇవాళ ఒకటి పోయింది రెండు అయింది ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎన్నో సంఘటనలు అవుతున్నాయి అయినా ఇట్లాంటి వాళ్ళని వదలట్లేదు ఇప్పుడు వాడిని మాత్రం శిక్షించాలి.